మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీల నేతలు బిజీ బిజీగా ఉన్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు ఆయా పార్టీల నేతలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా అధికార టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది దుబ్బాక హుజురాబాద్ ఫలితం పునరావృతం కావద్దని ఒకవేళ అలా జరిగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తోంది అందువల్ల మునుగోడులో గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే మంత్రులు ఎమ్మెల్యేలందరినీ మునుగోడుకు పంపించారు సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం ఎనభై ఆరు క్లస్టర్లుగా విభజించి వాటికి ఇన్ఛార్జీలను నియమించారు పద్నాలుగు మంది మంత్రులతో పాటు డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచార బాధ్యతల్ని అప్పగించారు ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు సీఎం కేసీఆర్ కూడా మరిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి ఇన్ఛార్జిగా ఉన్నారు సీఎం కేసీఆర్ కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మునుగోడు ప్రచారంలో పాల్గొంటారు అక్టోబర్ ముప్పైన భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ముగించనున్నట్లు తెలుస్తోంది ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎవరికి కేటాయించిన గ్రామాల్లోనే వారు ఉండాలని కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం మంత్రులు ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ఎంపీటీసీ పరిధిలో ప్రచారం చేస్తున్నారా లేదా అని కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు కొందరు నేతలు ఉదయం పూట ప్రచారం నిర్వహించి రాత్రి హైదరాబాద్కు వస్తున్నారని తెలియడంతో వారిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది అత్యవసరమైతే తప్ప మునుగోడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళకూడదని ఇన్ఛార్జీలను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం పగలు మాత్రమే కాదు రాత్రిలు కూడా అక్కడే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట గ్రామంలోని ముఖ్య నేతలు అసంతృప్తులతో మాట్లాడేందుకు ఆ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది మొత్తం మీద మునుగోడులో గెలుపు కోసం టిఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఆ పార్టీ మొదటి నుంచి పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది దీంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు